కొంచెం కొంచెం మీ పక్కన కొంచెం నాకు కనిపించిన లేదు లేదమ్మా మీరు ఇట్ రావాలి నాకు ఇక్కడ ఎవరు హలో 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 ఇక్కడ వచ్చిన మానవతమ్ములందరికీ ఆడపడుచులకి అక్క చెల్లెందరికీ పెందుర్తి పెద్దలకి ప్రముఖులకి పేరు పేరును జనసేన పార్టీ తరఫున నా తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక ధన్యవాదం నా ఇదే పెందుర్తికి పోరాట యాత్రలో ఇదే పెందుర్తికి ఇదే స్థలంలో పెట్టినప్పుడు నా దృష్టికి చాలా సమస్యలు వచ్చినాయి. అలాగే మన ముదపాక సంబంధించి మన రైతులు భూములు తీసేసుకొని ఎమ్మెల్యే బండారు సత్యానందమూర్తి గారు కానీ వారి అబ్బాయి కానీ చాలా మంది అడుగుతారు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్నామని. వారి ఎమ్మెల్యేలు రైతులు భూములు తీసుకొని ఒక చిన్న పులగాలిపాలెం రోడ్డు కూడా వేయని ఎమ్మెల్యేలు ప్రయోజనం దేనికి? ముట్టిన ఎందుకు మమ్మల్ని అండగా ఉండాలి? మాకు పోరాట యాత్ర మన శ్రీకాకుళం నుంచి ప్రారంభించినప్పుడు అని మాట్లాడు తమ్ముడు నీ భవిష్యత్తు కోసం వచ్చింది డిగ్రీ కాలేజ్ కావాలి మన పెందుర్తికి. పెందుర్తిలో ఉన్నా మీరు పెందుర్తిగా అడుగుతున్నా నేను పెందుర్తి అన్ని మండలాలకి డిగ్రీ కాలేజ్ కావాలని కోరుకుంటున్నాను. దేనికి ఏంటిది? దేని గురించి అది? అది పాస్ ఆన్ చేయండి, అది పాస్ ఆన్ చేయండి. నేను ఆ రోజున రైతులు భూములు లాక్కున్నారని చెప్పి నేను రైతుల భూముల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా భూములు మీద సంతకాలు పెట్టలేదు, తెలుగుదేశం కార్యకర్తల చేత మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని సంతకాలు పెట్టించుకున్నారు. నేను మొత్తం పోరాట యాత్ర సమయం అంతా కూడా చెప్పాను, ఇవి తెలుగుదేశం కమిటీలు, తెలుగుదేశం జన్మభూమి కమిటీలు కాదు, ఇవి గోండా కమిటీలు. ఇప్పుడు నేను మీకు తెలియ నేను రాజకీయాల్లోకి జాగ్రత్త పడిపోతాను. రాజకీయాల్లోకి ఏదో సరదాగో నాకేదో కొత్త పేరు వస్తుందని రాలేదు. నిజంగా నేను సగటు మనిషి, ఎవరి అండదండలు లేకుండా ఒకడు కష్టపడి మన జీవితం మనం బతుకుతూ ఎవరి రికమెండేషన్ లేకుండా మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టని వ్యవస్థ ఉండాలని, అలాంటి వ్యవస్థని ఇవ్వలేనప్పుడు మనం తయారు చేసుకోవాలి. ఇది నాకు చిన్నప్పటి నుంచిన నాకు వేదన. సినిమా యాక్టర్ అయ్యాక నేను పాలిటిక్స్లో కలం, రాజకీయ అవగాహన ఉండి ఆ తర్వాత నటుండయ్యాను. రామ్ మనోహర్ లోహియా గారి సోషలిస్ట్ భావాలను అర్థం చేసుకున్నాం. మన పరవాడ, ఇప్పుడు మనకి పరవాడ ఇష్యూస్ కానీ నేను ఏం చూస్తున్నాను మన ఉత్తరాంధ్రకి సంబంధించి, అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి నాకు నేను కోరుకుంటుంది మనకి వలస లాగాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలి,
రైతులు ప్రభుత్వం ఒకరోజు అనుకొని ఈ పరిశ్రమకి ఎన్ని భూములు కావాలంటే అడ్డగోలుగా పరిశ్రమలు ఇచ్చేశారు, ఉపాధి అవకాశాలు వస్తున్నారు. ఒకేసారి విందాం, కానీ వచ్చిన పరిశ్రమలు కాలుష్యం వెదకని పరిశ్రమలు, మనకి డబ్బులు వచ్చే పరిశ్రమలు అయితే మనం జాగ్రత్త పడాలి. నేనైతే అన్ని మన పరవాడ గురించి అన్ని ఎస్సీజెడ్లన్నీ తిరిగిన వాడిని, ఉత్తరాంధ్ర మొత్తం తిరిగిన వాడిని. నేను అర్థం చేసుకుంది ఉత్తరాంధ్రలో సమృద్ధిగా నదులున్నాయి, నీళ్లున్నాయి, చక్కటి వనరులు ఉన్నాయి. కానీ భయపడడం వల్ల స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, మనకి ఉదాహరణకి మన పిందుటి ఎమ్మెల్యేనే ఉన్నారు, నాకు ఆయన వ్యక్తిగతంగా నాకేం గొడవలు ఉండవు. కానీ మీరు ఎమ్మెల్యేలు అయ్యి మీరు జన్మభూమి కమిటీలు పేరు చెప్పి మీరు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి మీరు పంచగ్రామాలని చెప్పి భూముల్ని ఇబ్బంది మీకు ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వకుండా ఉన్న మనకి రైతుల్ని భూములు లాక్కుని జన్మభూమి కమిటీల పేరు మీద వాళ్ళ పెట్టని సంతకాలను పెట్టించి లాక్కుంటా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లా. అందుకు నేను బయటకు వచ్చాను. తెలుగుదేశాన్ని చీల్చి చెండాడగలిగింది ఒక జనసేన తప్ప నాకేం సరదా వీళ్ళతో గొడవ పెట్టుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా అసెంబ్లీకి వెళ్ళి మన సమస్యల్ని ప్రస్తావించి ఉండుంటే నాకు అసలు బయటకు వచ్చే అవసరం ఉండేది కాదు. రాజకీయం అంటే కేవలం డబ్బున్న వాళ్ళు, అది వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళు తప్ప మామూలు మనలాంటి సామాన్యులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న వేల కోట్లు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు దమ్ము ధైర్యం లేక నాయకులేం చెప్తే అయిన పరిస్థితిలో ఉండి తెలంగాణ విడిపోతే తెలంగాణలో ఉండి భయపడి ఒక్క సంతకంతో ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ కులాలన్నింటినీ ఒక్క పెన్ను స్ట్రోక్ తోటి సంతకంతో అన్ని ఫార్వర్డ్ కులాలుగా చేసి అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ పోయి తెలంగాణ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరు. ఇవన్నీ చూసి ఆవేదన చెంది నేను ముందు సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. చిన్నప్పటి నుంచి పరితపించాను డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లో కాదు అందరికీ సమానంగా ఉండాలి అని పరితపించి 2009లో అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు మైక్ సౌండ్ కొంచెం పెంచు, ఎవరినో కొంచెం మైక్ సౌండ్ కొంచెం పెంచు. ఓకే, 2008లో నేను పర్మనెంట్ రిడక్షన్ ఫోర్స్ పెట్టింది దేనికంటే యువత తాలూకు కోపాన్ని చూశాను, యువత తాలూకు ఆవేదనని చూశాను, సగటు ఆడపడుచుల తాలూకు బాధ చూశాను. ఎవరో ఒకరు వచ్చి ప్రజా సమస్యల మీద బలంగా మాట్లాడాలని ఆవేదన నన్ను కామన్మెంట్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టించింది. తర్వాత అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏమి ఆశించకుండా నేను అన్నయ్య గారు వెంట పనిచేశాను. పక్కన సరిగ్గా మనం నిలబడలేని పరిస్థితుల్లో మిగతా వాళ్ళు అనుభవం ఉన్న పార్టీలు వాళ్ళు చేసిన రాజకీయం వల్ల లబ్ధి కోసం మనల్ని నలిపేశారు. తట్టుకొని నేను ఎందుకు నిలబడ్డానంటే మీ అందరికీ నా అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ రాజకీయ వ్యవస్థలో ఇంకా దేశాన్ని ప్రేమించేవాళ్ళు, సమాజ హితము కోరుకునేవాళ్ళు, రైతుకు అండగా నిలబడేవాడు, కార్మికు రక్షణ కోరుకునేవాడు, అలాగే నిజం నిజాయితీతో కూడిన పారిశ్రామికవేత్తలకి అండగా ఉండాల్సిన పార్టీ పొలిటికల్ వ్యవస్థ ఉండాలని ఆలోచించి నిలబడగలనా లేదా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పార్టీ పెట్టాలంటే ఆలోచించాలి ఎవరైనా. అన్ని తట్టుకొని ఒకటి నేర్చుకున్నాను, నేను రాజకీయాలకు వచ్చినప్పుడు మార్పు తీసుకురావడానికి నేను అడిగే మార్పు ఏంటి, నేను అడిగే మార్పు ఏంటంటే నేను అడిగే మార్పు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వేల వేల కోట్లు కావాలని మార్పు కోరుకుంటాం. మనం పెందుర్తికి ఒక డిగ్రీ కాలేజ్ కావాలని కోరుకుంటాం.
ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి. అలాగే మన హాస్పిటల్స్ 30 పడకలు కాదు 100 పడకలు ఉండి డాక్టర్లు అందుబాటులో ఉండేది వైద్యం కావాలి. వైద్యం అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఉరుచుకునే వైద్యం కాదు. నన్ను నుంచి ఏం ఆశించకుండా నాకు అవసరం వస్తే నన్ను ఆదుకునే ఆసుపత్రులు ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే ఏమి ఆశించని రాజకీయ వ్యవస్థ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా నేను చాలా ఆలోచించి వచ్చాను ఇక్కడికి. ఏమి ఆశించకుండా నిలబడడం, ఎంత మార్పు వస్తో తెలియదు నాకు, ఎంత చేయగలనో తెలియదు. కానీ నా జీవితాన్ని ఇన్ని కోట్ల సంపాదన ఉండి మీ అందరి అభిమానం ఉండి ఈ రోజుకి సినిమా చేస్తే ఉన్నా టాప్ ఇండియన్ యాక్టర్స్ లో ఒకటిగా ఉండే సంపాదన ఉండి వదులుకొనుకున్నాను అంటే రాజకీయ వ్యవస్థలు అలసిపోయారు. అంటే నాకు ఉదాహరణకి చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు మాకు ఎందుకు కలిసి రాలేదని. వాళ్ళు ఈ రోజున టీడీపీ వాళ్ళతో ఎందుకు బయటకు వచ్చాం? పెందుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన బండారు సత్యానందమూర్తి గారు, వాళ్ళంటే ఒక కొడుకు లాంటి అడ్డగోలుగా దోపిడీ చేస్తా, అధికారం చూపించి భయపెడతా, ఎంతకాలం పడతాం? ఎమ్మెల్యేకి భయపడి ఎమ్మెల్యే కొడుకు కూడా భయపడి ఎందుకు ఏదో బతుకు సావన? ఎమ్మెల్యే కొడుకు చేయాల్సిన డిగ్రీ కాలేజ్ పెట్టించు, అవి చేయరు. భూములు కావాలి, మీ ఇల్లు కావాలి, మీ నగలు కావాలి, ఇదే మీరు చేసేది. అంటే అడిగేవాడు లేదంటే ఎక్కి మన తల మీద ఎక్కి కూర్చున్నారు, మన తల మీద ఎక్కి నాట్యం ఆడుతూ ఉంటారు ఒక్కొక్కరు. నాకు విసుగు, నాకు చిన్నప్పటి నుంచి అరే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి రా బాబు, మీరు ఏదో మా చిన్న బతుకు రోడ్ల మీద షాప్ పెట్టుకుంటాను, చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటాను. ప్రతి వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే, బామ్మడికి వేలు విడిచిన మేనత్త మేనలుడికి సామాన్యుడు బతకద్ద ఈ దేశంలో. ఎంతసేపు మీకైనా ఉడిగం చేయాలి, మీకైనా పలకీలమయ్యాలి? అరే మా బతుకు మమ్మల్ని బతకనే విసుగు నాకు. ఇప్పుడు ఉదాహరణకి నేనే నాకు ఎందుకు ఇంత ఆవేదన ఉంటుంది అందరూ అడుగుతారు, ఎందుకు నీకు ఇంత ఆవేదన కోపం అంటే మీరు అడ్డగోలుగా దోచేస్తారు కోపం రాదా మాకు? మీరు అడ్డగోలు ఎక్కడ చేస్తుంటే ఆవేదన రాదా? మీ కడుపు నిండుగా ఉంది, మీకు వేల కోట్లు తప్పేసి మీరు, మీకు చల్లగా ఉంటుంది కడుపు, మా కడుపు మండుతూ ఉంటుంది అన్యాయం చూసి. పరవాడకి వెళ్తే అక్కడ విషవాయువులు బెదచల్లి స్కిన్ డిసీజులు వచ్చి శారీరక రోగాలు వచ్చి పుట్టిన బిడ్డలు అంగవైకల్యంతో పుడితే ఆ బిడ్డలు చూస్తే ఏడవని జీవితం ఎందుకు, ఏడవని బతుకు ఎందుకు, వేల కోట్ల దేనికి? ఆ ఆవేదన మనం నన్ను ఇలా మాట్లాడినా, ఇలాంటి ఆవేదన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తా అంటే ఎప్పుడైతే ఎప్పుడు అవ్వండి. నాకు చంద్రబాబు గారు అన్నారు ఇంకెంతసేపు వీళ్ళ మీద వదిలేశారు. నేను నిజంగా చంద్రబాబు గారు అనుభవం ఉంది, దీనికి ఎంతో కొంత నిలబడతారని ప్రయత్నం చేశాం. ఇవి చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన దోపిడి చూసి, నిజంగా విసుగొచ్చేస్తుంది. ఎంటైర్ ఉత్తరాంధ్ర అంతా మాట్లాడితే ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి ఆగిపోయిందంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వల్ల ఆగిపోయింది, కానీ ఉత్తరాంధ్ర వనం లెక్క కాదు, ఉత్తరాంధ్రలో నీళ్లు లెక్క కాదు. వీళ్ళకి చెయ్యాలని తపన లేదు, వీళ్ళకి నిలబడాలని అసలు కాంక్ష లేదు, వీళ్ళకి ఆశయం లేదు. నాకు నిజంగా విసుగొచ్చింది. 2 సంవత్సరాలు చూశాను వీళ్ళకి. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప వాళ్ళు ఉంటారు బాగుంటారు అనుకుంటే 2006లో ఇప్పుడు అన్నవరం షూటింగ్ చేస్తా ఉంటే అంటే నాకు ఎందుకు చెప్తున్నాను? ఈ రాజకీయ నాయకుల మీద నాకు ఎందుకు విసుగు చెప్తాను? చిన్నప్పటి నుంచి నాకు ఈ రోజు కాదు, నా ఒకటే కోరిక, నేను చిన్న ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మా నాన్న కానిస్టేబుల్ని చెప్పుకోవడానికి చిన్నప్పుడు నాకు చాలా నామోషి. ఈరోజు ఎందుకు మా నాన్న కానిస్టేబుల్ని చెప్పుకుంటానంటే చిన్నప్పుడు మా నాన్న తాలూ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. మా నాన్న ప్రభుత్వ ఎవరి దోచే వ్యక్తి కాదు, కష్టపడే కానిస్టేబుల్ మా నాన్న. మీ నాన్న ఏంటి అంటే మా నాన్న పెట్టి ఆఫీసర్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది నాకు. నా ఫ్రెండ్స్ అందరూ నాన్న బిజినెస్ మెన్లు అయితే మా నాన్న చిన్నపాటి కానిస్టేబుల్ చెప్పుకోవడానికి ఆ ఇబ్బంది నామోషి. ఈరోజు నా తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఎందుకు చెప్పుకున్నా? నా తండ్రి ఎవరిని దొయ్యలేదు, నా తండ్రి ఎవరిని దగా చేయలేదు. నేను సగటు ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, సగటు జీవి కొడుకుని నేను.
విలువలు నా గుండెలో ఉండిపోయి నేను కోరుకుంటుంది అలాంటి సమాజాన్ని కోరుకుంటే సగటు మనిషి బతకాలన్న సమాజం. నేను మనం ఇలా ఇలా కష్టపడి ఎంత వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బామర్దండ బామర్దో మేడం ఆయన పేరేంటి రవీంద్రరాడ్ ఏదో ఉంది కడప మేయర్ ఆయన ఆయన లోపలికి వచ్చి నేను ఉంటున్న రూమ్ లో లోపలికి వచ్చి తలుపు నెట్టుకొని వచ్చి ఏంటి అంటే ఎవరు మీరు అడిగారు నా పేరు రవీంద్రరెడ్డి అండి అయితే ఏం చేయమంటారు నాకు మీరు సినిమా చేయాలంట నాకు అనిపించింది ఆ రోజున నేను మీ ఇంట్లోకి వచ్చి మీ సాక్షి పేపర్ కావాలి నేను అంటే మీ సాక్షి నాకు రాసిస్తే నేను అడుగుతాను మీ పులివెందులో ఉన్న ఇడిపాయల సేట్ నాకు కావాలి నాకు అని నేను అడుగుతానా మరి మీరెందుకు అడుగుతాను మరి అంటే మేము మీకు మేము ఏంటంటే బానిస్లామికి మేము మీరు ఇష్టానికి ఓకే నాకు నచ్చిన ఇల్లు నాకు ఈ ఇంటి లోపలికి వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారు బామర్చి నాకు ఇల్లు కావాలంటారు కుదురుద్దా అది నేను లోపలికి వెళ్ళి ఆ కిరాణా కొట్టు నాది కావాలని కోరుకుంటాను కుదురుద్దా అది వాళ్ళు చేసేది అందుకు చిరాకు నాకు మీరు వేల కోట్లు దోస్తే మీ కింద మంచి వాళ్ళు ఎలా ఉంటారు అవినీతి పరులే ఉంటారు మీ కింద రౌడీలే ఉంటారు మీ కింద గూండాలే ఉంటారు. నా లాంటి వాడిని ఎవడి జోలికి వెళ్ళను నేను నా పని తల దించుకొని నా పనిని చేసుకుని వెళ్ళేవని వచ్చి నా రూమ్ లోకి అడుగు పెట్టి నువ్వు నన్ను సినిమా చేయమని అడుగుతావన్న మామూలు కోపం రాదు ఆ రోజున. ఒక రోజున బయటకు వచ్చి మీ తాట ఒలగకపోతే నేను చెప్తాను అభివృద్ధి కొడతావు ఆవేదన కలిగిందా ఏం మాట్లాడతారు మీరు దిగొచ్చేవనుకుంటారా మీరు గుండారా మీరు మీరు ఎవరికున్నారు మీరు తాట ఒలిచి చూపిస్తాం మా జోలికి వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వెనకాల వర్క ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయండి. ఒక్కొక్కడు సామాన్యులు జోలికి వచ్చి కష్టపడే వాళ్ళకి దొరికితే తోలు ఒలిచి కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఒక్కొక్కడు. ఆవేదన ఆవేదన నా గురించి రాలేదు నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బంది అయితే సామాన్యులు ఎలా బతుకుతారు. పెందుర్తి ఎమ్మెల్యే లాంటి వాడు వచ్చి భూములు లాక్కుంటాడు పెందుర్తి ఎమ్మెల్యే కొడుకు వచ్చి మీ ఇల్లు లాక్కుంటాడు ఎవడు అడిగేవాడు ఎవడు లేదు. ఇది ఆగాలని కోరుకున్నాను. ఇది ఆగాలి అంటే యువత బయటికి రావాలి. డబ్బుల కోసం మనం ఓట్లు అమ్ముకుంటే మార్పు ఎప్పటికీ రాదు. వలస లాగాలంటే మనం డబ్బులు తమ్మేసుకుంటే మనకెక్కడ వలస లాగుతాయి. అడగలు ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మనకు భూములు అమ్ముతారా వెళ్ళి అమ్మరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మీరు పులిబెందులు మీ భూములు అమ్ముతారా అమ్మరు. వచ్చి ఉత్తరాంధ్రంలో భూములు కావాలి వీళ్ళకి వేలకు వేల ఎకరాలు కావాలి ఏం చేస్తారంటే దాచుకుంటారు. ఏం కట్టక పరిశ్రమలు రావు ఉద్యోగాలు రావు ఉపాధి అవకాశాలు రావు ఏం చేసుకుంటారు వెళ్ళి బ్యాంకుల్లో తాకట్లు పెట్టి వేలకు వేల కోట్లు రుణాలు తెచ్చుకొని మళ్ళీ మా జీవితాన్ని మళ్ళీ ఓట్ల రూపంలో కొనుక్కొని ఎమ్మెల్యేలు అనుకొని విసుగు ఇది మారాలని కోరుకున్నది. ఇది రాకపోతే 2019లో మీరు కనుక బయటికి వచ్చి మార్పు కనుక మీరు ఇవ్వకపోతే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకు సిపిఐ సిపిఎం మన అడిగారు బలం లేదు సిపిఐకి కేడర్ ఉంది కానీ ఓట్లు లేవంటే వాళ్ళకి అనుభవం ఉంది మాకు మాకు మా అన్నదమ్ములు బలం ఉంది మా ఆడపడుచులు ఆశీర్వాదాలు ఉన్నాయి మా బలం వాళ్ళకి ఇస్తాం సిపిఎస్ వాళ్ళు గెలవాలని కోరుకుంటాను. బీఎస్పీ బయటికి రావాలి. ఎంతసేపు నాయకులు అంటే ఏదో వారసత్వాలు పెందుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కొడుకేనా వారసుడు ఇంకెవరు కనుక ఇంకా మామూలు మామూలు రాకూడదా బయటికి తీసుకొస్తాం బయటికి వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఇవ్వగలరా ఒక కండక్టర్ కొడుకు మీరు సీట్ ఇవ్వగలరా మీరు మనం ఇవ్వగలం. మీరు ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు సీట్ ఇవ్వగలరా మనం ఇవ్వగలం. ఎందుకంటే సాటి మనిషిని ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాం. ఒక రైతుకి ఒక ఆటో డ్రైవర్ వచ్చి మీ ఆఫీస్కి వచ్చి నేను అభ్యర్థిత్వాన్ని ఇవ్వగలరా ఒక ప్రవేశ మీకు ఒక అప్లికేషన్ ఇవ్వగలరా మేము చూడగలం పరిశీలించగలం మీకు ఆ స్థాయి వాళ్ళు చేయరు. ఎందుకంటే నేను చిన్న జీవితాన్ని చూసుకుంటే చిన్న జీవితం కోరుకునేవాడిని
మేబీ నేను ఫ్లైట్ లో తిరగచ్చేమో, హెలికాప్టర్ లో ఎగరచ్చేమో, కానీ అది నాకు సరదా కాదు. అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక సాధన, ఒక వాహనం తప్ప అది ప్రతిదిగా చూడండి. వీళ్ళు అడుగుతున్నారు మొన్న, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫ్లైట్లు, నీకు ఎక్కడి నుంచి విమానాలు అంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడగచ్చుగా, చంద్రబాబు గారిని అడగచ్చుగా, ఏం పవన్ కళ్యాణ్ అడుగుతున్నది. సరే దానికి సమాధానం చెప్తా, నేను సినిమా ఆడియో ఫంక్షన్స్ నేను కోర్టులు తీసుకునే యాక్టర్ని, మోసాలు చేసే యాక్టర్ని కాదు, కోర్టులు తీసుకునే యాక్టర్ని గుర్తుపెట్టాను. కోర్టులో ట్యాక్సులు కట్టిన యాక్టర్ని, స్ట్రీట్ లైట్లు ఆపారండు, స్ట్రీట్ లైట్లు ఆపేశారు అటు. నేను మనం చెప్పాను స్ట్రీట్ లైట్లు ఆపేస్తే ఒకటే మాట, అంటే మనకు కనిపించకూడదు. ఓహో ఇదేనా చంద్రబాబు గారికి సిటీ వెలుగండి, చీకటిగా ఉంది మనకి. దీనికోసమే గొప్ప వ్యక్తి గొప్ప కవిత రాశాడు, రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా. మూర్ఖుడు మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకంటే ధరాగమన మంత్రితో తలకిందైపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా. ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుతుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా. ఈ లైట్ లాపిన మూర్ఖులకి నేను చెప్తున్నా, మూర్ఖుల్లారా, అధముల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, సిగ్గుడలకు లైట్ లాపితే మా గుండెల్లో ఉన్న వెలుగుని మీరెక్కడ ఆపగలరు. దద్దమ్మల్లారా, మా కనిపించని లైట్లు ఆపగలరా, కానీ మా గుండెల్లో వచ్చిన మార్పుని మీరు ఆపగలరా? దద్దమ్మల్లారా, మీరు నేను అదే ఇదే ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా పనిచేయాలి కదా, వీళ్ళకి మనం ప్రత్యేకించి పనిచేసి మాకేమో పని చేయదా. నేను మీకు చెప్తున్నా, నేను తారిగ్రామం షిఫ్ట్ చేయలేదు, ఇంకా తాడి గ్రామంకి వచ్చాను. ఇందాక అదే పిలిచిందే కదా ఇది, నేను ఆ పాత్రమే మాట్లాడుతున్నా. నేను తాడి గ్రామానికి సంబంధించి తాడి పితవానిపాలెం, మూల స్వయంభూవరం, సోమనాయుడిపాలెం ఈ గ్రామాలని మనం తరలిద్దామే. ఎలా తరలిద్దామంటే వాళ్ళకి మౌలిక వసతులు చెప్పి హాస్పిటల్ లాంటిది పెట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పి వాళ్ళని బాధ్యత వహించేలా చేస్తాం. పరిశ్రమకవేత్తలందరినీ మొదలు వాళ్ళు ఎవరిని మొదలు గౌరవిస్తాం. నేను పరిశ్రమలు రావాలని కోరుకునేవాడిని, వాళ్ళు ఇబ్బంది పెట్టడం. కానీ మీ పొల్యూషన్స్, ఎందుకంటే నా పక్కన మన తమిళనాడులో జయలలిత గారి ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీ గారు రామ్మోహన్ రావు గారు అని, వారు చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ, ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకున్నారు. తమిళనాడులో కూడా ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ వస్తే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తోటి బయటికి పంపిస్తారు. ఆ పరిస్థితిని తీసుకొచ్చి అలాగే మన గ్రామాలు ఏమైతే దెబ్బలు తిన్నాయో తాడి దగ్గర నుంచి మిగతాయన్నీ ఆ గ్రామ సురక్షితంగా తరలించి యువతకి ఉపాధి అవకాశాలతో పాటు వాడికి ఆ ఏదైతే డబ్బులు ఉన్నాయో వాడికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాను. నేను తీసుకుంటాను బాధ్యత వ్యక్తిగతంగా చెప్తాను. అలాగే ఒక నిమిషం, ఒక
అలాగే నేను కోరుకున్నది 2019 చాలా కీలకమైన ఎన్నికలు. నేను మీకేం మాట ఇస్తున్నానంటే నాకు వేరే పని లేదు. నాకు నేను నిజంగా అలసిపోయినాను జీవితంలో. దేనికి అలసిపోయానంటే సినిమాల్లో డైలాగులు మాట్లాడడం చాలా తేలిక, ఎనీ సెంటర్కి రాని చెప్ప మీకు తొడలు కొట్టడం చాలా తేలిక. నిజ జీవితంలోకి వచ్చి వెండలో నడిచి పడిపోతా లేత తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాడులు చేయించుకుంటూ వాళ్ళు దాడులు చేస్తే భరిస్తూ మనం ఉపజాలకు ఎత్తుకున్న తెలుగుదేశం నాయకులు నా మీద దాడి చేశారు వాళ్ళు. అలాగా మనకి తెలుసు కదా మీకు ఎవరెవరు మనకి అక్కడ శ్రీకాకుళం దగ్గర పలాస దగ్గర నుంచి సింధులూరు దాకా నేను ఎక్కడికెళ్తే నా మీద దాడులు చేయిస్తారు. వీళ్ళు మన వాళ్ళని కొడతారు, కేసులు పెట్టారు, బైండ్ డోర్ కేసులు పెట్టిస్తారు. ఏమేం చేసిన తప్పేనంటే ఈ పని జరగట్లేదు. మీ ఎమ్మెల్యే పిల్లలు మీ ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు. ఇసుక మాఫియా ఉందంటే అందుకే మన మీద దాడులు. నేను మీకు నిర్ణయం ఇస్తున్నాను, జనసేన వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవడన్నా రౌడీ కానీ గోండా కానీ ఫ్యాక్షన్ గొడవలు ఎవడన్నా సరే నువ్వు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే నాకు లెక్కలేదు కానీ వచ్చి కాళ్ళుకి లిరగడు కింద కూర్చోబెట్టాను. రౌడీసం గోండాయిసం ఎవడన్నా మాట్లాడారు మా ఎమ్మెల్యేలతో సహా మేము మీకు బాధ్యతగా ఉంటాం. మా ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఊరికి లేదు, అంత పద్ధతిగా ఉంటాం. ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుందో ఎలా నడిపించాలో మీకు చూపిస్తాను. మీకు ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు తెలుగు మనం చేసామనుకుంటారు. నేను ఇక్కడున్న చాలా మంది మీ చాలా చదువుకున్న వాళ్ళు విఘ్నలు ఉంటారు. మీరు ఒక పని చేయడానికి మీరు ఇంత నేర్చుకొని వచ్చారు. నేను ఇన్ని కోట్ల మందికి సేవ చేయడానికి రాజకీయ రంగం అనేది నాకు అవగాహన లేకపోతే ఎట్లా? మేబీ సినిమాలో ప్రొఫెసర్ అయి ఉండొచ్చామో, మీకు నచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చామో, కానీ రాజకీయాలు కాదు. నేను నాకు తెలుసు సంగతి, అందుకు నేను నేర్చుకుంటాను. కింద నుంచి వస్తాను, ఓనామాలు దిద్దుకుంటాను, నేర్చుకుంటాను, కింద పడతాను, మీద పడతాను, దెబ్బలు తింటాను, కానీ నేర్చుకొని నిలబడతాను. నిలబడి ఏం చేస్తాం? ఎందుకంటే ఇంత అనుభవం లేకపోతే దుర్మార్గం ఎలా ఎదుర్కొంటాం? చదవకపోతే నేను కూర్చోబెట్టి చదువుతాను. నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ ఆపేస్తానేమో నా చదువు, కానీ నేను చదవడం ఆపలేదు. సినిమాలు చేసేవాడిని పక్కన కూర్చొని పబ్లిక్ పర్సన్ చదివేవాడిని. షార్ట్ మధ్యలోనే చదువుతో మధ్యలో సినిమా యాక్ట్ చేశాను అంతే. నేను ఎందుకంటే అర్థం చేసుకోవడానికి, చదువు లేకుండా నేను రాలేదు ఇంత దూరం, అర్థం చేసుకొని వచ్చాను. ఒక్కొక్క సమస్య మీద క్షుణ్ణంగా బలంగా జ్ఞానం తెగింపు ధైర్యం అన్నీ ఒక చోట ఉంటేనే తప్ప మన సమాజంలో మార్పు రాదు. అవగాహన చేసుకొని వచ్చాను. ఎందుకని నేను కోరుకుంటున్నాను ఇక్కడ అన్నదమ్ములందరికీ మీకు క్షమించాలి. నా ముఖం మీకు కనిపించట్లేదు, కానీ మీరు నాకు కనిపిస్తున్నారు. ఇప్పుడు లాండ్ ఆర్డర్ని తప్పంగా నమ్ముతాను. నమస్కారం. విగ్గా నీకు కొన్ని చదివి వినిపిస్తాను. అన్నిటికంటే మార్పు కోసం వచ్చినవాడిని పెందుర్తి నేను. పెందుర్తికి చాలా మంది పేర్లు సజెస్ట్ చేశారు అందరూ, బట్ జనరల్ బాడీ ఎందుకు అడిగాను సింతల్పూడి వెంకటరామయ్య గారిని ఎందుకు సజెస్ట్ చేశారని అడిగితే ఆయన ఒకటే నాకు చెప్పింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్, పెందుర్తి ఎమ్మెల్యేని ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యం, బలమైన వ్యూహం వేయగల వ్యక్తి, పైగా ఏదైనా రైతులకి ఏదైనా కష్టాలు వచ్చినా రేపొద్దున మన పొరపాటుకు సంబంధించిన సమస్యలు వచ్చినా ఆయన నిలబడగలడు. ఒక అందుకు ఆయనే కాకుండా నేను గాజువాక నుంచి ఇప్పుడు చేస్తున్నాను. నేను అన్నిటికంటే కూడా నేను చాలా అర్థం చేసుకుని వచ్చాను. మన ఉత్తరాంధ్ర భాష యాస మన మాండలికం, నేను నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం మనం ఉత్తరాంధ్ర భాష యాస మాండలికం. ఎందుకంటే నాకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక భాష, ఒక యాస, ఒక మాండలికం ఎంత అందంగా ఉంటుందంటే ఒక కళాకారుడిగా నాకు తెలుసు. నేను నిన్న
నేను విజయనగరం వెళ్ళినప్పుడు తప్పటి గుళ్ళు కళాకారులు వచ్చారు. మాకేదైనా చేసి పెట్టంటే 58 సంవత్సరాలు నిండిన ప్రతి తప్పటి గుళ్ళ మా ఉత్తరాంధ్ర కళాకారుడికి 58 సంవత్సరాలు నిండి మీకు 5000 రూపాయలు పెన్షన్ మీకు ఇప్పిస్తాను ప్రభుత్వం నుంచి అని చెప్పచ్చు. నా కళాకారులు అంత గౌరవం, ఉత్తరాంధ్ర కళలు అంట. అలాగే అలాగే కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్ నేను చేస్తాను, మిగతావి మంచిగా వెంకటరామయ్య గారు చేస్తారు. ముఖ్యంగా నాకు ఏములకి వెళ్ళిన ఆటో డ్రైవర్లు నాకు చాలా విపరీతమైన ప్రేమతో ఉంటాను. నేనంటే మా ఆటో డ్రైవర్స్కి మేము మా ఆటో జానీలకి మేము ఏం చేయగలం, మా ఆటో జానీలకి మేము ఏం చేయగలం. నాకు అనిపిస్తుంది రకరకాల డీజిల్ సబ్సిడీలు అవి ఇవి చెప్తా ఉండి నేను ఒకటే అనుకున్నాను. యువతకి ఉపాధి అవకాశాల కింద ఉంటుంది, బీటెక్ డిగ్రీ చదువుకొని కూడా మాకు ఆటోలు ఎత్తుకున్నా అంటే అలాంటి వాళ్ళకి నేను ఒకటే అనుకున్నాను, మీరు కొత్త ఆటో కొనుక్కుని ఎవరికైనా సరే 30% అంటే ఒక ఆటో 1.5 లక్షల రూపాయల ఆటో కొత్తది కొనుక్కుంటే 50,000 రూపాయలు మీ తరఫున నేను కట్టిస్తాను, ప్రభు జనసేన మన ప్రభుత్వం తరఫున కట్టిస్తాను. అంతేకాకుండా మా ఆటో జానీలందరికీ 3 నెలలు మొదటి ఇన్స్టాల్మెంట్ మీకు నిలదొక్కునే వరకు అది కూడా నేను కట్టిస్తాం, జనసేన ప్రభుత్వం ద్వారా కట్టిస్తాం. అలాగే ఆల్రెడీ ఆటోలు ఉన్న మా ఆటో జానీలందరికీ నేను మీకేం చేయాలంటే కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఒక 10,000 అన్ని ఎంతమంది ఆటో ఉన్నాయో వాళ్ళ ఆటో ఓనర్స్ అందరికీ ఒక 10,000 గ్రాంట్ ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇప్పించి, ఎందుకంటే మీరు అందరి మొత్తం ఈరోజున మొత్తం బాధ్యతను మోస్తా ఉన్నారు, ఇంతమంది రవాణాను మోస్తున్నారు. అందుకని ప్రతి ఆటో డ్రైవర్కి మొదటి నుంచి ఆటో యజమాని ప్రతి ఒక్కరికి 10,000 గ్రాంట్ ప్రభుత్వం తెప్పిస్తాం. అలాగే మా ఇంట్లో బంధువులు చాలా మంది మాకు లారీ డ్రైవర్లు బంధువులుగా ఉంటారు, మాకు చాలా చిన్న కుటుంబాలు కదా, అన్ని రకాల వ్యక్తులు. అలాగే మా లారీ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ అందరూ మా లారీ డ్రైవర్లు అందరికీ కలిపి దాదాపు ఒక 25 కోట్లతోటి ప్రొటెక్షన్ ఫండ్ ఏర్పాటు చేసి మీకు ఏదైనా సరే మీ ఇంటి పాదన ఆడుకునేలా ప్రొటెక్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తాం మా ఆటో డ్రైవర్స్ అందరూ, మా ట్రక్ డ్రైవర్స్ అందరికీ. కాకుండా నేను జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 నెలల్లోపు 3 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత తీసుకున్నాం. 18 సంవత్సరాలు నిండి 10వ తారీఖు చదివిన ప్రతి ఆడపిల్ల పెళ్ళి చేయదలుచుకున్న ప్రతి ఆడపిల్లకి ఇంటి పెద్దన్నగా ప్రభుత్వం ఉండాలి అంటే 1 లక్ష రూపాయలు మీకు ఇచ్చి, అలాగే మీరు చీరేసారే పథకం కింద ఉట్టిన చేతులు ఆడపడుచినందుకని ఇంకా 10,116 మీకు ఇచ్చి మిమ్మల్ని సంరక్షణ బాధ్యత తీసుకుంటాం, ఉండాలని కోరుకుంటాం. అలాగే 2,500 రూపాయల నుంచి 3,500 ఎవరెవరో ఇప్పుడు ఉదాహరణకి మీ అందరూ తెలుసు, మనకు మెలోడీ థియేటర్ ఉండేది మనకి వైజాగ్, మెలోడీ థియేటర్ ఓనర్ ఎంత డబ్బులు సంపాదిస్తారు. నేను సినిమా చేస్తే నా సినిమా ఆడితే అలా నాలాంటి యాక్టర్ సినిమాలు ఆడితే దాని మీద డబ్బులు సంపాదించే వ్యక్తి ఈరోజున కాలిఫోర్నియాలో ఒక 800,000 ఎకరాలు 8,000 ఎకరాల ద్రాక్ష తోటలు ఉన్నాయి తెలియదు, నాకు అర్థం కాలేదు ఇతను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, డబ్బులు ఎక్కడి నుంచి రాలా. మన రేషన్ షాపులు డబ్బులు ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేసి వాళ్ళు కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు కొనుక్కున్నారు. మరి 2,500 రూపాయల నుంచి 3,500 వాళ్ళకి నేను డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్కి వేస్తే నేను ఎవరు కొడుతున్నాను, మనల్ని దోచి ఎక్కడో విదేశాల్లో ద్రాక్ష తోటలు కొనుక్కున్న వాళ్ళని కబడుతున్నాను తప్ప మనకు కాదు. అలాగే
రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళ జీవితాలు దెబ్బతింటే మీకు ఆల్టర్నేట్ ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశం మునెల్లో మీకు కల్పిస్తాను, మిమ్మల్ని రోడ్ల మీద పడేస్తాను. అందుకని రేషన్ షాప్ డీలర్స్ కూడా మీకు అండగా ఉంటాం, ఇంకొకరిని న్యాయం చేసే ప్రాసెస్ లో మిమ్మల్ని దెబ్బ కొట్టడం అది కూడా చెప్తున్నాను. అలాగే తెలుగుదేశం నాయకులు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా ఆడపడుచులకి జనసేన వస్తే మీరు రుణాలు తీసేస్తారంటే ఆడపడుచులు కూడా చెప్పారు. అసలు మీకు డ్వాక్రా ఆడపడుచులు రుణాలు ఇవ్వడానికి 2014లో మా జన సైనికులు మా జనసేన ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ వచ్చింది. అలాంటిది మా ఆడపడుచులకి మా డ్వాక్రా మహిళలకి మేమెందుకు తీస్తాం డబ్బులు, మీ 10 రూపాయలు వచ్చేది ఎక్కువ పని చేస్తాం కానీ. అందుకని ప్రతి టీమ్ లీడర్కి డ్వాక్రా ప్రతి టీమ్ లీడర్కి ప్రభుత్వ జూనియర్ క్లర్క్ ఎంత వేతనం వస్తే గవర్నమెంట్ దాన్ని గవర్నమెంట్ జాబ్ కింద గుర్తించి ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించి మీకు సమాన డబ్బులు అందజేస్తాను, సమాన వేతనం అందజేస్తాను డ్వాక్రా లీడర్స్ అందరికీ. అలాగే మత్స్యకారులు మా అన్నదమ్మ మత్స్యకారులందరికీ ఏ మూలన గంగ తల్లి పూజ చేసి వెళ్ళను అని 58 సంవత్సరాలైన ప్రతి మత్స్యకారుడికి 5,000 రూపాయలు నెలకి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే 300 రోజులు మీకు పని దినాలు ఉండేలాగా, అలాగే వేట విషేద సమయంలో తుఫాన్ హెచ్చరికల సమయంలో రోజుకి ఎల్లని రోజుకి 500 రూపాయలు ప్రభుత్వం తరఫున నేర్పిస్తారు. గంగ తల్లి స్నానం చేసి గంగ తల్లి దీవెనలతో పోరాట యాత్ర చేసి గంగ తల్లి దీవెనతో నేను రేపొద్దున జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. అలాగే మనకున్న యువతకి 25,000 ఇంత యువత బలం ఉంది. నేను మీ అందరి కోసం ప్రతి మండలంలో 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణం పెడదాం. దేశభక్తి అంటే భారతీయ జనతా పార్టీ కాదు, జనసేన దేశభక్తి ఎలా చూపిస్తుందో మీకు తెలియజేస్తాను. ప్రతి ఆంధ్రుడు ప్రతి తెలుగువాడు తెలంగాణలో ఉండి ఎక్కడన్నా ఉండేవండి రేపొద్దున దేశమంతా దేశభక్తి మాట్లాడాలి అంటే అది తెలంగాణ నేలలో మన ఆంధ్ర నేలలో దేశభక్తి ఎలాగా ఉబ్బుకుద్దో చేసి చూపిస్తారు మన దేశభక్తి ప్రాంగణాల ద్వారా. అలాగే మన ఫార్మాసిటీ ఎన్టీపీసీ వల్ల మత్స్యకారులు ఎక్కడైతే దెబ్బతింటున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే పెట్రోలియం యూనివర్సిటీ లా యూనివర్సిటీ కోసం భూముల్ని పోయిన భూములు రైతులకి నేను 2013 భూ సేకరణ చట్టాన్ని చాలా బలంగా అమలు చేయించి మీకు న్యాయం కలిగించే బాధ్యత నేను తీసుకుంటాను. రైతు కన్నీరు పెట్టకూడదు ఈ దేశంలో, అన్నం పెట్టే రైతు అండగా ఉండే రైతు కన్నీరు పెట్టదు. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీకు 60 సంవత్సరాలు నిండిన రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ ఎవరు ఆలోచించరు. ఇది నేను మీకు ఆలోచిస్తున్నాను, నేను సాటిని కష్టం తెలిసిన రైతు కష్టం తెలిసిన కాబట్టి. అలాగే 8,000 రూపాయలు మీకు సాగు సహాయం అందజ అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నన్ను చాలా మంది అడుగుతారు, కులాల గురించి అడిగితే నేను ఒకే కులం తీసుకున్నాను, నేను ఏ కులంలో పుట్టాను నాకు చాయిస్ లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ కులంలో పుట్టాలి, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ రంగు ఉండాలి, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ మతంలో పుట్టాలి, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ప్రాంతంలో పుట్టాలి నాకు చాయిస్ లేదు. సృష్టి పుట్టించింది పుట్టాను, కానీ నాకు జ్ఞానం వచ్చాక నేను ఇది నా ప్రాంతం నా కులం అని నేను మనసులో కూడా ఇప్పుడు అనుకోలేదు. అందరూ నాకు సమానం అనుకున్నాను, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నాకు అందరూ సమానం. అలాగే నేను నిజంగా బాధపడి ఒక కులం తీసుకున్నాను. ఎందుకు నేను కులం గురించి మాట్లాడతానంటే నేను చిన్నప్పుడు విచారణలో పెరుగుతున్నప్పుడు అది మామూలు నా గొంతు ఎండిపోతుందని నాకు తెలియదు కానీ మీకు తెలుసు. ఇది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మనకి బాత్రూమ్స్ బయట ఉండే మా ఇల్లు, అలాంటి పారిశుద్ధ కార్మికుల్ని మనిషి తాలూకు అశుద్ధాన్ని బట్టల మీద తట్టుకెళ్ళి చూసిన మనుషులను చూశాను. నాకు చిన్నప్పుడు చాలా బాధ కలిగేది ఇలా ఎలా చేస్తారని. నాకు వయసు ఎంతో కూడా చిన్నవాడిని, 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండే ఆ రోజు నుంచి నాకు మనసులో ఉండిపోయి పారిశుద్ధ కార్మికులను చూసామండి. నెల్లూరులో రాత్రుల పూట ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూ షూటింగ్కి వెళ్తే నైట్ టైమ్స్ రోడ్ల మీద ఊడ్లు మనకి రోడ్లు ఊడిచే పారిశుద్ధ కార్మికులు కనిపిస్తారు.
ఇవన్నీ రాజు అక్కడే పడుకుంటే నాకు చాలా బాధ కలిగేది. అందుకని మన చెత్తనంతా శుభ్రపరిచి వాళ్ళు ఇంకా వెళ్ళి చెత్తలో పడుకునే నా రెల్లి కోసం చూస్తే చాలా బాధ కలిగింది. వాళ్ళ కన్నీళ్లు కదిలించలేను. అందుకనుకున్నా దళితులు చింత వెనకడిన దళితులు రెల్లి కులం, అలాంటి రెల్లి కులాన్ని నాకు కులం నాకు చాలామంది మతం తీసుకుంటారు. నేను కులాన్ని నా రెల్లి కులాన్ని స్వీకరించాను. ఎందుకు స్వీకరించానంటే అందరి చెత్తని ఊడ్చే మీ కులానికి నేను మీకు అండగా ఉన్నాను. నేను మీతోటి సహవాసం చేస్తాను, మీతో ఉంటాను, మీ బాగోగులకు కోరుకుంటాను, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు. ఎందుకంటే సమాజం తాలూకు చెత్తనంతా మీరు తీసి మీరు మగ్గిపోవడం బాధలు మగ్గిపోవడం ఇస్తున్నది కదా, అలాంటి రెల్లి. ఎందుకంటే నిజంగా అంబేద్కర్ గారి ఆశయాలను నిజంగా తీసుకోవాలంటే వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే నా జీవితం ధన్యమైనది. వెళ్ళి అంబేద్కర్ గారికి పులాభిషేకాలు చేసి పాలాభిషేకాలు చేసి దండలేస్తే అది నిజమైన అంబేద్కర్ స్ఫూర్తి కాదు. నిజంగా మా రెల్లి కులసలకి, దళిత జాతికి, అన్ని బడుగు బలహీన అణగారిన వర్గాలకి, అన్ని కులాలు ఉన్న పేదలందరికీ, నిజాయితీగా ఉన్న ప్రతి మనిషికి అండగా నిలబడితే అది రాజ్యాంగ స్ఫూర్తి. అది నేను పాటిస్తాను. అలాగే ఏ కులాల్లో పేదరికం ఉందో వాళ్ళందరికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఇంతమందిని చూశారు భారతదేశంలో, మీరు నన్ను చూడక్కర్లా, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని ఓట్లు అడగను. ఇష్టమైతే మీరు ఓటే పవన్ కళ్యాణ్, ఇష్టమైతే మీరు జనసేన నిలబడండి అంతే నేను కోరుకున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లు నేను అడగను. ఆత్మగౌరవం ఉన్నవాడిని, నేను మీకు పనిచేసేవాడిని, శ్రామికుణ్ణి, కూలీవాడిని, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చిత్తలపూడి వెంకటరామయ్య గారిని, పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, పంచగ్రామాల భూ సమస్య మనం మాట్లాడడం చాలా చేసి పెట్టేస్తాను అంతే. పంచగ్రామాల భూ సమస్య కానీ పురాణాలన్నీ ఏం చెప్తాయి, ఒక్కొక్క రాక్షసుడు భూములు తీసేసుకుందాం అంటాడు. దేవతలు ఏం చేస్తారు, భూములు దోచుకునేవాడిని నరికేస్తారు. మనం అదే చేద్దాం, భూములు దోచే భూపకాసరం నరికేద్దాం అంటాం. అలాగే అలాగే మధు తెలుసు కదా, అలాగే మన అనకాపల్లి పార్లమెంటుకి చదువుకున్న మంచి కమిషనర్గా పనిచేసిన ఎక్స్ ఫార్మర్ రెవెన్యూ ఆఫీసర్ చింతల పార్థసారథి గారిని మన అభ్యర్థిగా పెడుతున్నాం. వాళ్ళు మొత్తంగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. చింతల పార్థసారథి గారు మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ఒక్కసారి భారత మాత జయజయాలు పలుకు సెలవు తీసుకున్నాం. భారత్ మాతా కీ జై హింద్.